వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా నేను ప్రియాంక ఇవాళ ఫిలిం అప్డేట్ చూద్దాం నాగార్జున మొదటి చిత్రం విక్రమ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఇరవై మూడులో విడుదలైంది విషాద పాత్రలు నటించడంలో నాగార్జున తండ్రి నాగేశ్వరరావు సుప్రసిద్ధులు నాగార్జున తన తండ్రితో కలిసి మొదటిసారిగా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు సినీ నటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం ఈ చిత్రం పన్నెండు కేంద్రాలలో వంద రోజులు ఆడింది తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన గీతాంజలి భారీ విజయాన్ని అందించింది ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ కూడా భారీ విజయం సాధించి నాగార్జున విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు ఈ చిత్రం హిందీలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది ప్రెసిడెంట్ గారి పెళ్ళాం హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరోగా పేరును తెచ్చిపెట్టాయి ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన నిన్నే పెళ్ళాడతా భారీగా విజయవంతమైంది ఆ తర్వాత అన్నమయ్య చిత్రంలో వాగయ్యకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాళ్ళను స్వీకరించి విజయం సాధించాడు ఈ సినిమా నలభై రెండు కేంద్రాలలో వంద రోజులకి పైగా నడిచింది ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు ఈ చిత్రంలో నాగార్జున కనబర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి ఇలా ఎన్నో విజయాలను అందుకున్న నాగార్జున కెరీర్లో కూడా చాలా ఫ్లాప్లున్నాయి అందులో టాప్ పది ఫ్లాప్ మూవీస్ ని ఒకసారి చూద్దాం రాజన్న రాజన్న సినిమా డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పదకొండులో విడుదలైంది రచయిత వి విజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు అక్కినేని నాగార్జున స్నేహ బేబీ యాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు ఈ సినిమా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది మన్మధుడు మన్మందుడు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన అన్నపూర్ణ స్టూడియోస్ బయాకం పద్దెనిమిది బ్యానర్లపై నాగార్జున కేరవాణి పి నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ బెన్నెల కిషోర్ సమంత కీర్తి సురేష్ లక్ష్మి ఝాన్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కథ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది ఆఫీసర్ ఆఫీసర్ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఆఫీసర్ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు నాగార్జున మైరా సరీన్ నటించిన ఈ చిత్రానికి రవిశంకర్ సంగీతాన్ని సమకూర్చాడు ఈ చిత్రం విమర్శకులని మెప్పించకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది భాయ్ భాయ్ సినిమా రెండు వేల పదమూడులో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించాడు అక్కినేని నాగార్జున రీచా గంగోపాధ్యాయ్ హంసానందిని కామ్నా జట్మలాని ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది గ్రీక్ వీరుడు గ్రీక్ వీరుడు రెండు వేల పదమూడు మే మూడున విడుదలైంది కొండపల్లి దశరథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇందులో నాగార్జునతో పాటు నయనతార ప్రధాన పాత్ర పోషించారు కుటుంబ సంబంధాలకు అస్సలు విలువివని మనస్తత్వం గల ఒక యువకుడి కథతో ఈ సినిమా సాగుతుంది ఈ సినిమాతో ఒకే సంవత్సరంలో రెండు ఫెయిల్యూర్లు నాగార్జున లిస్ట్లో చేరిపోయాయి కేడి కేడీ రెండు వేల పది ఫిబ్రవరి పన్నెండున విడుదలైన ఈ సినిమాను కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించాడు అక్కినేని నాగార్జున మోహన్ దాసులు ప్రధాన తారాగాణం నటించిన ఈ సినిమాకు సందీప్ చోతా సంగీతాన్ని అందించాడు కథలో లేకపోవడం దర్శకత్వం లోపాల వల్ల ఈ సినిమా పెద్దగా ఆడలేదు డాన్ డాన్ రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవైనా ఈ చిత్రం విడుదలైంది రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఏ చిత్రంలో అకినేని నాగార్జున అనుష్క రాఘవ లారెన్స్ నాజర్ చలపతిరావు కోటా శ్రీనివాసరావు జీవా సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు ఇందులో నాగార్జున కొత్తగా కనిపించిన ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది బాస్ బాస్ రెండు వేల ఆరులో విఎన్ ఆదిత్య దర్శకత్వంలో విడుదలైంది ఇందులో నాగార్జున నయనతార ముఖ్య పాత్రలు పోషించారు ఏ చిత్రం కూడా విమర్శకులని మెప్పించకపోవడంతో కమర్షియల్ ఫెయిల్యూర్ అయింది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైంది ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు అక్కినేని నాగార్జున దీప్తి భట్నాగర్ సిమ్రాన్ ముఖ్య నటీనటుడు దేవా సంగీత దర్శకత్వం వహించాడు పోసాని కృష్ణ మురళి మాటలు రాశాడు అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది వచ్చాడు రాముడొచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇందులో నాగార్జున సౌందర్య ముఖ్య పాత్రలో నటించారు ఈ సినిమా కథ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రఖ్యాత ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్